हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। अंदर एला एम चुनाव ना तो तपकड़ा कमेंट सेक्शन में शेयर चेसुकोंडी। सो इवा व्लॉग वे मैं मावय गारु संस्कृतिकमंडी। सो आ रोज ने प्रिपरेशन अभी चुस्कना शेयर चुस्कान अंतकना मुझे मैं ना चैनल फर्स्ट टाइम गनक चूस ना चैनल सब्सक्राइब चेसुकोंडि, पक्कने बेल आइकन उंटुंदि दानि कूडा प्रेस चेसेयंडि। ఒకవేళ నేను చేసిన వీడియో గనుక మీకు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా। సో లెట్స్ గెట్ స్టార్టెడ్। దీని కోసం ఫస్ట్ నేను ముందు రోజు నుంచి ప్రిపరేషన్స్ అనే స్టార్ట్ చేశాను। ముందు నేను స్నానం చేసి నెక్స్ట్ డేకి గారెలు కావాలి కదా, ఫస్ట్ దాని కోసం నేను పప్పు రెడీ చేసుకున్నాను। ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ అప్పటికప్పుడు అంటే నేను చాలా హరిబరి అయిపోతది ఇంకా, అందుకోసం నేను ముందుగానే నేను నానబెట్టేసి గ్రైండ్ చేసుకున్నాను। నైట్ 10:30 అప్పుడు నేను స్టార్ట్ చేశాను అవన్నీ కూడా। అవి అయిన తర్వాత నెక్స్ట్ డే టిఫిన్ కి కూడా ఇడ్లీ కూడా నేను రెడీ చేసుకున్నాను। అది కూడా మరి నైట్ కి ఇడ్లీ ఉండాలి కదా, సో అప్పుడే వెంట వెంటనే అయిపోతుంది అన్నీ చేసేసి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే నాకు ఫ్రీ అవుతుందని చెప్పేసి అప్పుడే అన్నీ నేను స్టార్ట్ చేసేసాను। అవన్నీ అయ్యేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది। నేను డిన్నర్ లోకి అన్నీ రెడీ చేసేసి అయిపోయిన తర్వాత అందరూ డిన్నర్ చేసి అయిపోయింది పడుకుంటారు, అప్పుడు నేను నైట్ టైం మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేశాను। యూజువల్ గా నైట్ టైం నేను డైలీ అయితే కిచెన్ క్లీన్ చేయనండి, ఎందుకంటే మా అయితే మా డిన్నర్ టైం అనేది చాలా లేట్, మేము డిన్నర్ స్టార్ట్ చేసేసరికి 10 అవుతుంది, 10 కి స్టార్ట్ చేసి తినేసి రిలాక్స్ అయ్యేసరికి 11 దగ్గర అయిపోతుంది। అప్పుడు చేయాలంటే నాకు చాలా బద్ధకం వస్తుంది, అసలు బేసిక్గా ఎప్పుడో తప్ప అంటే వీక్లీ ఒక ట్వైస్ అనుకుంటా చేస్తాను, అది కూడా నాకు మార్నింగ్ వేగంగా కొంచెం పూజ చేసుకోవాలి అంటే తప్ప, పర్టిక్యులర్గా నైట్ టైమే తప్పకుండా చేసుకోవాలి అని నాకు ఉండదు, ఎందుకంటే బేసిక్గా అది మంచిది బట్ నాకు అవ్వదు, నేను అంత లేట్ నైట్ వరకు నేను పని చేయలేకపోతున్నాను। సో అది ఆ నైట్ టైం అప్పుడప్పుడు మాత్రమే చేస్తాను, ఒక్కోసారి మార్నింగ్ నా పని మనిషి వచ్చి చేసేస్తుంది లేదంటే నేను చేస్తాను ఏదో ఒకటి, బట్ నాకు ఇంత ప్రిపరేషన్స్ నైట్ టైం చేసుకోవడం ఎప్పుడో ఏ పూజలకో చేస్తాను, తప్పితే అంత ప్రొడక్టివ్ టైప్ కాదు నేను। సో అన్నీ ఇవన్నీ క్లీన్ చేసేసాను, మొత్తం వాష్ చేసేసి అన్నీ కూడా అక్కడ సింక్ కూడా అన్నీ క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసుకున్నాను। యాక్చువల్గా మాది ముందు రోజు నాన్ వెజ్, సో అందుకని నేను మొత్తం కూడా మళ్ళీ ఎక్కువ మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది, ఓన్లీ స్టవ్ కాకుండా మొత్తం కిచెన్ అంతా కూడా నేను క్లీన్ చేశాను। అవన్నీ అయ్యేసరికి నాకు 11:30 అయిపోయింది, ఆ రోజు నైట్ 12 అయింది నేను అన్నీ చేసుకొని పడుకునేసరికి। బేసిక్గా నాకు మార్నింగ్ ఏమైనా పూజలు ఉన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా అస్సలు నిద్ర పట్టదు, ఇటువంటి హ్యాబిట్ మీకు ఎవరికైనా ఉందా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి। నాకైతే అసలు నేను నైట్ అంతా మేల్కొనే ఉంటాను, మార్నింగ్ ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళాలన్నా మార్నింగ్ ఏదైనా పూజ చేయాలి ఎర్లీగా లేవాలి అంటే మాత్రం నేను నైట్ అంతా మరి పడుకోను, మార్నింగ్ మార్నింగ్ నేను లేచి స్నానం చేసేసి రెడీ అయిపోతాను, ఎందుకంటే పడుకొని మరి ఇంకా నేను తొలగెళ్ళను కన్నా లేచి పని చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు। సో లేచిన వెంటనే కూడా నేను ఫస్ట్ నేను స్నానం చేసేసి ఆ రోజు యాక్చువల్గా నాకు పిల్లలకి స్కూల్కి కూడా నేను ఎర్లీగా రెడీ చేసేసాను, ముందు వాళ్ళని రెడీ చేసేసాను, రెడీ చేసేసిన తర్వాత గబగబగబా నేను స్నానం చేసేసుకొని నా కుకింగ్ అయితే నేను స్టార్ట్ చేసేసాను। ఫస్ట్ నేను పప్పు పెట్టాను ఒక స్టవ్లో ఒక పక్క, మరొక పక్క వచ్చేసి రైస్ పాలు వేసి కుక్కర్లో పెట్టేశాను, పాయసం కావాలి కదా। సో ఈరోజు రెసిపీస్ వచ్చేసి కలగాయ కూర, కలగాయ కూర అంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి, ఇటువంటి చేసేటప్పుడు ఈ కర్రీ తప్పకుండా చేయాలంట। సో నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసాను, నేనేమేమి వేసానంటే వంకాయ, బంగాళదుంప అండ్ క్యాలీఫ్లవర్ ఉంది నా దగ్గర వేసేసి, టొమాటోస్ వేసాను, ఇంకా వేసుకోవచ్చు చిక్కుడుకాయలు, రకరకాల దుంపలు ఉంటాయి, 3 నుంచి 9 వరకు ఎన్ని కావాలిస్తే అన్ని వేసుకోవచ్చు। నేను ఈరోజు యాక్చువల్గా నేను ఫంక్షన్కి వెళ్ళాలి, ఈ కార్యక్రమం అయిన తర్వాత నాకు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒకటి పసుపు ప్రోగ్రామ్, ఒకటి ఉంది అక్కడికి వెళ్ళాలి ఫాస్ట్ ఫాస్ట్గా, దీని తర్వాత నేను మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి। ఇవన్నీ చేసేసరికి ఎంత హరి అయిపోయిందో నాకు, అసలు హరిబరిగా అయిపోయింది ఆ రోజు డే అంతా కూడా। ఇవాళలోపు నేను పక్కన రైస్ పెట్టేశాను, రైస్ పెట్టేసి పక్కన నేను కర్రీ కూడా కట్ చేసేసి పెట్టేశాను, అన్ని స్టవ్ మీద వేసేసాను, స్టవ్ మీద వేసేసి నార్మల్ తాలింపు పెట్టేసుకోవడమే, కొంతమంది అయితే అసలు తాలింపు కూడా ఏం వేసుకోకుండా ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి ఒకేసారి స్టవ్ మీద పెట్టేస్తారు, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే అలానే చేస్తారు, నేనైతే నార్మల్ తాలింపు పెట్టాను। నెక్స్ట్ నేను రాత్రి గారెల కోసం చేశాను కదా పిండి, యాక్చువల్గా అసలు అది నేను ఎక్కువే వేసాను కానీ నేను
వేసిందే తక్కువ అంటే అంటే మరీ ఎంత తక్కువ అవుతుంది అనుకోలేదు నేను, మరి చాలా తక్కువ అయింది. బట్ పర్వాలేదు, ఎందుకంటే అరుసు తినడానికి పిల్లలు ఇద్దరు తప్పితే ఎవరు లేరు. సో అదే నేను కొంచెం గోధుమ రవ్వ వేసేసి కలిపేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేవగానే ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను, ఎందుకంటే అది కొంచెం లూజ్ అవుతుంది కదా గారెలు వేయడానికి బాగుంటుందని చెప్పేసి. అందులోని రవ్వ వేసేసి ఫుల్గా మిక్స్ చేయాలి. గారెలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిండి ముందు ఫుల్గా గట్టిగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడు ఆ వడలు అనేవి మనకి గుల్లగా వస్తాయి, బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. సో ఈ వడల పిండి అంతా రెడీ అయ్యేలోపు నాకు ఆ పక్కన ఏంటంటారు అది కర్రీ అండ్ పరమాన్నం కోసం నేను పెట్టాను కదా అది అయిపోయింది. బట్ ఏమైందంటే నేను విజిల్స్ మర్చిపోయాను, ఆ విజిల్స్ అవుతానే ఉన్నాయి, అది కాస్త అడుగు మాడిపోయింది. గబా 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 ముందు నేను రైస్ అందులో ఉడికింది కొంచెం మీద మీద అంతా తీసేసి వేరే గిన్నెలోకి వేసేసాను. బట్ అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయిందో పక్కన. ఈ లోపు నేను వడల కోసం నేను పెట్టేసుకున్నాను కడాయి, కడాయిలోని ఆయిల్ వేసేసి అది హీట్ అయిన వెంటనే నేను వడలు వేసేసుకున్నాను. నేను బేసిక్గా అల్యూమినియం వాడానండి, బట్ నాకు ఇటువంటి డీప్ ఫ్రైస్ అప్పుడు మాత్రం తప్పడం లేదు, ఎందుకంటే స్టీల్లో వేస్తే అది అడుగంటేస్తుంది. ఈ నాన్ స్టిక్ ఏంటంటే ఫ్లాట్గా ఉంటాయి కదా, ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది, అందులో ఎక్కువ ఆయిల్ మనం డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది. అందువల్ల నేను ఇటువంటి వాటికి మాత్రం ఈ కడాయి మాత్రం యూస్ చేస్తాను, కేవలం ఈ డీప్ ఫ్రైస్కి మాత్రమే యూస్ చేస్తాను. ఈలోపు ఇవన్నీ అయిపోయినాయి, కర్రీ కూడా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. అవన్నీ మగ్గిపోయిన తర్వాత అందులో వేయాల్సిన మసాలాలన్నీ కూడా నేను వేసేసి, అంటే ఏం లేదు, ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసేసి కొంచెం కలిపేసి మగ్గిన తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసేసాను. మా చిన్నపాపకి ఇలా వడల్లా ఉంటే నచ్చదు, దానికి చిన్న చిన్న పునుగుల్లా వేయాలి, దానికోసం అవి వేసాను. తర్వాత నేను పూజ కూడా చేసేసుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సంవత్సరికం చేసిన రోజు ఇంట్లో పూజ చేయకూడదని చెప్పారు. ఈ విషయం నాకు తెలీదు, అంటే ఈ సంవత్సరికాలు అనేవి మా ఇంట్లో ఫస్ట్ నుంచి అలవాట్లేదు, బట్ చేస్తే మంచిది అన్నారని ఒక 3 ఇయర్స్ అయింది నేను స్టార్ట్ చేశాను. అది పూజ చేసేసుకొని నేను తర్వాత ఇవన్నీ చేశాను, నాకు తెలీదు. సో వంటలు అయితే రెడీ అయిపోయి అలాగే కూర, వడలు, పాయసం ఇంకా రైస్, పప్పు అంతే. స్వీట్ అండ్ స్వీట్ కోసం నేను పాయసం చేశాను కదా, మరి ఏం చేయలేదు. బూరెలు ఏమైనా కావాల్సి చేసుకోవచ్చు, నేనైతే చేయలేదు. ఫైనల్గా అయితే నేను మా హస్బెండ్ పిలిచి వడ్డింపు పెంచేశాను. తర్వాత పంతులు గారిని ఇంటికి పిలిచి ఆయనకు స్వయం పాకం బట్టలు అన్నీ దానం చేయి ఇవ్వాలి, ఇస్తే మంచిది. అవన్నీ కూడా ఆయనకి ఇచ్చేసిన తర్వాత బయటకు వెళ్ళి కాకి కొంచెం అన్నం పెట్టాలి కదా, అవి కూడా నేను చేసేసాను. కానీ అవన్నీ నేను షూట్ చేయలేదు, ఇక్కడ వరకు మాత్రమే చేశాను. మరి అవి కూడా ఏం షూట్ చేసి పెడతాంలే అనిపించింది. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. హలో అండి, ఇప్పుడు వచ్చేసి టైం 12:30 అవుతుంది. నా పూజ పూజ అంటే ఆ సంవత్సరిక తాలూకా కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను కుక్ చేసి పిల్లలకి కూడా లంచ్ ప్యాక్ చేసేసాను, కొంచెం హడావిడి హడావిడి అయింది. అండ్ ఈరోజు నాకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆల్రెడీ గోధుపర అంటారు మా వైపు, పసుపు దంచుతారు కదా, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను. నేనైతే అసలు పని అవ్వగానే జస్ట్ శారీ వేసుకొని గబా 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 వెళ్ళి వచ్చేసాను. నేను రెడీ అవ్వడానికి కూడా నాకు స్కోప్ లేకుండా పోయింది. సో ముందు అక్కడికి వెళ్ళి వచ్చేసాను, అక్కడికి వెళ్ళి వచ్చేసాను. నెక్స్ట్ ఇప్పుడు నేను వేరే ఒక లంచ్కి వెళ్ళాలి, ఫంక్షన్కి. గృహప్రవేశం ఉంది ఈరోజే, దానికి వెళ్ళాలి. దానికోసం ఇప్పుడు నేను మళ్ళీ రెడీ అవ్వాలి. శారీ అయితే ఇదే, నేను మరి వేరే శారీ అయితే ఏం ప్లాన్ చేయట్లేదు. ఈ శారీ మీదకే నేను రెడీ అవుతాను. అండ్ ఇప్పుడు నేను గోధుపరాయికి వెళ్ళానని చెప్పాను కదా, ఫంక్షన్ అక్కడ అది అయింది. అక్కడ అది అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక గిఫ్ట్ ఇచ్చారు, అది నేను మీతో షేర్ చేస్తాను. చూడడానికి చాలా క్యూట్గా బాగుంది. ఇది ఇలా కాపర్ ప్లస్ బ్రాస్ ఐటమ్, ఇది చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. చిన్నది, నాకు తెలిసి ఇది జ్యువెలరీ బాక్స్ కోసం యూస్ చేస్తారేమో. దీని కప్ వచ్చేసి ఇలా ఉంది, లిడ్ ఇలా లోటస్ లా కనిపిస్తుంది, ఇలా చిన్న చిన్న డాట్స్ లా ఉన్నది మొత్తం కూడా. లోపల కూడా పర్లేదు, బాగానే ఉంది. లోపలికి ఏదైనా పెట్టుకోవచ్చు, ఇది మనం డెకరేటివ్ ఐటెంలనైనా యూస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి నేను జ్యువెలరీ కోసం యూస్ చేస్తారనుకుంటున్నాను. డ్రై ఫ్రూట్ బాక్స్ అని ఉంది దాని మీద, బట్ డ్రై ఫ్రూట్స్ కన్నా జ్యువెలరీ యూస్ చేసుకుంటే మన లాకర్లో పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. నేనైతే దానికోసం యూస్ చేస్తాను అనుకుంటున్నా. ఇదైతే ఈ గిఫ్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. ఏం లేదండి, ఎండగా ఉంది బాగా బయట, సింపుల్గా రెడీ అవ్వాలి. ఎందుకంటే ఈ ఎండలో వెళ్ళి గబర గబరగా మనం రెడీ అయినా అక్కడికి వెళ్ళి చెమటలు ఎక్కిపోయి మొత్తం
మొత్తం అంతా కారేసి మేకప్ అంతా పోయి అక్కడ ఫుల్ అయ్యాను కన్నా సింపుల్గా మేకప్ అయ్యి వెళ్ళిపోతే బెటర్. నేనైతే అసలు జస్ట్ కన్సీలర్ అప్లై చేసుకుని వెళ్ళిపోతాను, కన్సీలర్ కూడా ఎక్కువ అప్లై చేయను. ఆల్రెడీ నేను ఇప్పుడు నా ఫేస్ అంతా నేను స్కిన్ కేర్ అయిపోయింది, ఒక కొంచెం సన్స్క్రీన్ పెట్టుకొని వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు కొంచెం కన్సీలర్ అప్లై చేసేసి వెళ్ళిపోవడమే అంతే. శారీ అయితే ఇది, దీని మీద ఏదైనా సరే జ్యువెలరీ మంచిది వేసుకొని వెళ్ళిపోవడమే. సో నేను ఎలా రెడీ అయ్యింది నేను తర్వాత మీకు షేర్ చేస్తాను, సో చూడండి. సో నేను పదంతా అయిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళ ఇంటికి పసుపు దినికి వెళ్ళాను, గోధుమ ఫ్రై అంటారు దానికి వెళ్ళి వచ్చేసాను. మార్నింగ్ నుంచి కూడా నేను స్నానం చేసి అలాగా కుంకుమ బొట్టు పెట్టేసుకొని ఉండిపోయాను, అలానే వెళ్ళిపోయాను. ఎందుకంటే వాళ్ళు 9కి రమ్మని చెప్పారు నాకు. నేను వెళ్ళేసరికి నేను 12 అయ్యింది, బాగోదు ఫ్రెండ్స్ వాళ్ళు బాగోదని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కూడా ఉండమని చెప్పారు, బట్ నేను వచ్చేసాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడి నుంచి ఫంక్షన్కి వెళ్ళాలి, నేను ఫంక్షన్కి వేసుకోవాల్సిన శారీయే వేసుకొని వెళ్ళిపోయాను అక్కడికి కూడా. తర్వాత నేను లైట్ మేకప్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ రోజు ఎండగా ఉంది అని చెప్పేసి నేను లైట్ మేకప్ వేసుకున్నాను. ఓన్లీ కన్సీలర్ ఒక్కటే అప్లై చేసుకున్నాను, నేను మరి ఏమీ అప్లై చేసుకోలేదు. ఎండగా ఉండేటప్పుడు ఇలా లైట్ మేకప్ వేసుకుంటేనే మంచిది. సో ఇలా వేసుకొని నేను రెడీ అయిపోయాను. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళేటప్పుడు ఎంత ఎండగా ఉందో, నేను రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం, భారీ వర్షం పడిందండి. నార్మల్గా కాదు, చాలా చాలా పెద్ద వర్షం పడింది. యాక్చువల్గా నేను రెడీ అంతా అయిపోయిన తర్వాత నేను షూట్ చేయడం మర్చిపోయాను, అంటే నా ఫైనల్ ఓవరాల్ లుక్ ఎలా ఉందనేది నేను చేయడం మర్చిపోయాను. అట్నుంచి వచ్చి అంటే నేనైతే ఫుల్గా తడిచాను, మేకప్ అయితే పూర్తిగా పోలేదు. బట్ మరీ వాటర్ ప్రూఫ్ మేకప్స్ చేయలేం కదా, నేను నార్మల్గా రెడీ అయ్యి వెళ్ళాను. వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వచ్చేస్తాను అనే దీని మీద వెళ్ళాను. బట్ అలా అయిపోయింది, బట్ పర్వాలేదు, నా మేకప్ అప్పటికి కూడా ఏం పర్వాలేదు, బాగానే ఉంది. నేను ఇప్పుడు మేకప్ చేసుకునేదంతా కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, కానీ నేను చాలా లైట్గా స్మూత్గా చేసుకుంటాను. కానీ నేను అంతసేపు కూడా నేను పెట్టి వీడియో, ఎందుకంటే ఇది మేకప్ వీడియో కాదు కదా, అందుకని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. నేను వాడిన మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు కావాలంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైట్ మేకప్ చేసుకున్నాను, చూడటానికి కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. మేకప్ వేసుకున్నామనే ఫీలింగ్ మనకి ఉండదు, చూసిన వాళ్ళకి కూడా అంతగా అనిపించదు. లిప్స్టిక్ అయితే కూడా మనం కొంచెం డార్క్ షేడ్ వేసుకుంటే బాగుంటుంది. సో నేను ఈ శారీ వేసుకున్నాను, జ్యువెలరీ అనేది నేను కృష్ణహారంతో పేరప్ చేశాను. సో ఇదే నా ఫైనల్ లుక్ అండి, ఇదే ఇవాళ్ళ వ్లాగ్ కూడా. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.